సామెత అట్టునే ఉంది ఇది. అది కాదండి, వాళ్ళు రైట్ ఇప్పటికీ రైట్, మళ్ళీ మీ పార్టీ దగ్గరకు వస్తా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా దుర్గా ప్రసాద్ గారు. ఒకసారి పరిమళ గారి దగ్గరికి వెళ్ళాం, జనసేన వీర మహిళ. పరిమళ గారు నమస్కారం అండి. మొత్తానికి ఏంటంటే మీరు ఇంకా దీక్షా వస్త్రాల్లోనే ఉన్నట్టున్నారు. మీరు ఎన్ని రోజులు దీక్ష? మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నారు. దేవీ నవరాత్రులు కానీ దీక్ష తీసుకున్నాం సార్, 11 రోజులు దీక్ష. రైట్. సో చూశారు కదా, అంటే మీకు ఓవరాల్గా కనిపిస్తున్నది ఏంటంటే ఆయనని బీజేపీ ఆగ్రహంగా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి మీద అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనిపెట్టేశారు. ఆయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కాబట్టి కనిపెట్టేశారు. సో ఆయన పరిశోధనలు తేలింది ఏంటంటే విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోతున్నారు పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ వాళ్ళని. నిజంగా అలా ఊగిపోతున్నారండి బీజేపీ పవన్ కళ్యాణ్ మీద? సార్ ఆయన విపరీతంగా ఊగిపోవడం కాదు సార్, అది కేవలం ఆయన యొక్క బాధ. ఇప్పుడున్న ధర్మాలని ఏదైతే వీళ్ళు అన్ని పక్కన పెట్టేసి వైసీపీ గవర్నమెంట్ లో ఎన్నో గుళ్ళ మీద దాడులు జరిగినాయి, ఏం జరిగినా కూడా ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా తిరుపతి అనేది అసలు నిజంగా ప్రపంచంలోనే గొప్ప గుడి, అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. అలాంటి ఒక వెంకటేశ్వర స్వామిని ఎంతో ఎమోషన్ గా తీసుకుంటారు, అసలు తిరుపతి వెళ్ళడం అంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళే జనానికి అక్కడ లడ్డు కల్తీ జరిగింది అనగానే ఖచ్చితంగా హిందూ అనే ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు. వాళ్ళ ఒక ఎమోషన్ ని ఆయన బయటికి చెప్తున్నారు, ఆయన దానికి వాళ్ళు ఎలా బాధపడతారు అన్నది ఆయన వ్యక్తం చేస్తున్నారు, కానీ అది ఆవేశంగా ఊగిపోవడం కాదు సార్. ఎవరైనా ఖచ్చితంగా మన ధర్మంతో ఆడుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రియాక్ట్ అవ్వాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు తప్పితే అది కేవలం ఆయన బాధ మాత్రమే, ఆవేశం కాదు. వాళ్ళకి ఆవేశంలా కనపడింది అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నవ్వే తత్వం ఉంది కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఆవేశంలా కనపడిద్ది, కానీ పైకి ఏదైనా ఎమోషన్ ని చూపించగలగాలి సార్. ఏదైనా మన లోపల ఉన్న బాధని కోపాన్ని చూపించగలగాలి. ఇప్పుడు మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మిగతా మతాలని గౌరవిస్తున్నాము, మన ధర్మాన్ని వాళ్ళు అవతల వాళ్ళు కించపరిచినప్పుడు ఆవేశంతోనే మాట్లాడతాడు. ఆయన ఓపెన్ గా చెప్పాడు, నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే నా ధర్మం జోలికి వచ్చారో అని. సనాతన ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, ఆయన సీఎం అవ్వక డిప్యూటీ సీఎం అవ్వక ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన అదే స్టాండ్ మీద నిలబడి ఉన్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద నిలబడి ఉన్నారు. ఇంకా ఏం చెయ్యలేక ఇప్పుడు అన్ని వాళ్ళకి ఎగనెస్ట్ గా మారుతున్నాయి. తిరుపతి లడ్డు విషయంలోనే వీళ్ళు ఇంత కల్తీ చేశారన్న విషయం మళ్ళీ ఎక్కడ మెడకు చుట్టుకుని దాని ఊరక లేనిపోయిన ఈ ట్రాక్ మార్చడానికి చేస్తున్న మాటలే ఇవి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు సరే, పార్టీలో కూడా చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఓ మాట వచ్చింది నేనంతా సోషల్ మీడియాలో బాగా బలంగా, షెడ్డికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మొత్తం రిటైర్మెంట్ ప్రకటించేసి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీ బాధ్యతలు అప్పచెబుతున్నారు రాష్ట్ర స్థాయిలోనూ వివిధ జిల్లాల్లోనూ కూడా. ఈ క్రమంలో ముందర మిమ్మల్ని మీరు సరిదిద్దుకోకుండా కూటమిలో విభేదాలు వచ్చాయి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఒక ప్రకటన చేయటం, ఆయన ఏదో పరిశోధన చేసి కనిపెట్టినట్టుగా చెప్పడం, అంతటి విభేదాలు వస్తే నేరుగా మాట్లాడే తత్వం బీజేపీకి ఉండి పవన్ కళ్యాణ్కి ఉంది. తెలుగుదేశం కొంచెం గుమ్మరంగా ఉండొచ్చేమో కానీ వీళ్ళిద్దరూ నేరుగా మాట్లాడే